హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రూ ఇన్ఫో. మీలో చాలామంది ఈ ఇమేజ్ని ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ స్టేటస్లో కానీ, మరే ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లలో కానీ చూసుంటారు. ఇందులో ఏమనుందంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది లాక్డౌన్ని 4 విడతలుగా అమలు చేయాలని చెప్పినట్లుగా ఉంది. అయితే మొదట అమలు చేసిన లాక్డౌన్ ఒకరోజు, అది ట్రయల్ లాక్డౌన్ అని, 2వ విడత అమలు చేయాల్సిన లాక్డౌన్ 21 రోజులని, అయితే ఆ తర్వాత 5 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3వ లాక్డౌన్ని 28 రోజులు అమలు చేయాలని, అప్పటికీ కేసులు అనేవి తగ్గకపోతే మళ్ళీ 5 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 రోజులు అనేది లాక్డౌన్ అమలు చేయాలని చెప్పినట్లుగా ఉంది. అయితే ఇది ఈ ఇమేజ్ని బట్టి చూస్తే, మొదటి లాక్డౌన్ మనకి 22 మార్చిన జరిగింది, మళ్ళీ 2వ లాక్డౌన్ 21 రోజులది, మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు జరిగింది. అయితే 3వ అనేది ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 19 వరకు రిలాక్సేషన్ ఇచ్చి మళ్ళీ ఏప్రిల్ 20 నుంచి మే 18 వరకు జరగాలంటున్నారు. అప్పటికీ కేసులు అనేవి మినిమైజ్ అవ్వకపోతే, అంటే తగ్గకపోతే, మళ్ళీ మే 19 నుంచి మే 24 వరకు గ్యాప్ అనేది ఇచ్చి మళ్ళీ మే 25 నుంచి జూన్ 10 వరకు లాక్డౌన్ అనేది అమలు చేయాలని చెప్తున్నట్లుగా ఉంది. అయితే ఈ ఇమేజ్ అనేది ఫేకో రియలో కనిపెట్టడానికి ఇండియా టుడే వెబ్సైట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని సంప్రదించింది. అందులో వాళ్ళ రిప్రజెంటేటివ్ ఏమన్నారంటే, ఇది ఒక ఫేక్ ఇమేజ్ అని, దీన్ని ఎవరు స్ప్రెడ్ చేశారో తెలియదు, బాగా ఎడిట్ చేసి పెట్టారు అని చెప్పారు. అయితే ఇదొక ఫేక్ ఇమేజ్, దీన్ని దయచేసి నమ్మకండి. దీన్ని స్వయంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్పింది, అది ఇండియా టుడే ఆర్టికల్లో కూడా వచ్చింది. ఆ ఆర్టికల్ లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే మీరు దాన్ని కూడా చూడండి. మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు సైతం లాక్డౌన్ని 4 విడతలుగా అమలు చేయాలని చెప్తున్నట్లు కూడా ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. అయితే ఇది ఫేకో రియలో ఇంకా తెలియాల్సి ఉంది. సో మీరు ఇంకెప్పుడైనా సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ నమ్మాలంటే, ముందు ఆ న్యూస్ని ఒక న్యూస్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి, అది రియల్ అయితేనే నమ్మండి, లేకపోతే నమ్మకండి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, లాక్డౌన్ అనేది ఎత్తివేస్తారా లేకపోతే ఇంకా పొడిగిస్తారా అని మీరు అనుకోవచ్చు. దీనిపై నాకున్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఏంటంటే, ఇప్పటిదాకా కరోనా వ్యాధి అనేది ఇండియాలో 211 జిల్లాలకు సోకింది. ఈ 211 జిల్లాలు రెడ్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ రెడ్ జోన్లను మాత్రం లాక్డౌన్ తీయకుండా మిగతా ఏరియాలని లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడైతే రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాలని మట్టుకు లాక్డౌన్ అనేది ఎత్తివేయరు, మిగతా చోట్ల ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లాక్డౌన్ అనేది ఎత్తివేసినా మనం బయటకు వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ని పాటించే నియమం మాత్రం కంపల్సరీగా పెడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.